వేకన్సీ నోటిఫికేషన్ మనకు రీజనల్ ఆఫీస్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి రిలీజ్ అయింది. ఇందులో ఉన్న జాబ్ రోల్ చూస్తే స్టెనోగ్రాఫర్ మరియు అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. స్టెనోగ్రాఫర్ 20 వేకెన్సీస్ ఉన్నాయి, అప్పర్ డివిజన్ క్లర్క్ 131, టోటల్గా 151 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ అన్రిజర్వ్డ్ 11, ఎస్సీ 3, ఎస్టీ 8, ఓబీసీ 4, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 2, టోటల్గా 20 వేకెన్సీస్ అనేవి స్టెనోగ్రాఫర్కి ఉన్నాయి. అప్పర్ డివిజన్ క్లర్క్ అన్రిజర్వ్డ్ 75, ఎస్సీ 14, ఎస్టీ 1, ఓబీసీ 28, ఈడబ్ల్యూఎస్ 13, టోటల్గా 131. ఈ నోటిఫికేషన్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 151 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్కి శాలరీ వచ్చేసి బేసిక్ గ్రేడ్ పే 25,500, మిగతా అలవెన్సెస్ మొత్తం ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ జాబ్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే స్టెనోగ్రాఫర్కి ఇంటర్మీడియట్ పాస్ అయింటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి, స్టెనోగ్రాఫీ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ లేదా హిందీలో 80 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా అప్పర్ డివిజన్ క్లర్క్ చూస్తే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలానే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదిగోండి, ఇక్కడ నేషనాలిటీలో చూడండి ఏ పాయింట్, ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. అందువలన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూస్తే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. క్లోజింగ్ డేట్ చూస్తే ఈ అప్లికేషన్ అప్లై అంటే ఈ జాబ్కి మీరు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 15వ తేదీ ఏప్రిల్ 2019 వరకు టైం ఉంటుంది, ఆలోపు అప్లై చేసుకోండి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అలానే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, ఫిజికల్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్మెన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి www.esic.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ అయ్యి అప్లై చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ ఫిజికల్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్, డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్కి 250 రూపీస్ అనేది ఉంటుంది. ఇందులో పేస్ 1 ఎగ్జామ్ అనేది మీరు రాయగానే 250 రూపీస్ మీకు రిటర్న్ చేయడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓబీసీ మరియు జనరల్ కేటగిరీ వాళ్ళకు 500 అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఈ అమౌంట్లో సమ్ అమౌంట్ రిటర్న్ చేస్తామని ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మీ అప్లికేషన్ ఫీజు అనేది రిటర్న్ రాదు. ఫ్రెండ్స్, రాదు జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి రాదు అని నేను చెప్తున్నాను. ఈ అప్లికేషన్ ఫీజు అనేది నెట్ బ్యాంకింగ్, డెబిట్ క్రెడిట్ కార్డు ద్వారా పే చేయవచ్చు. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఇదిగోండి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఫేస్ 1 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఫేస్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకు ఫేస్ 2లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత స్టెనోగ్రఫీ టెస్ట్ పెట్టి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్కు సంబంధించి ఫస్ట్ ప్రిలిమరీ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెయిన్ ఎగ్జామ్లో మెరిట్ వాళ్ళకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇదిగోండి తర్వాత కంప్యూటర్ టెస్ట్ పెట్టి మీకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ గురించి. మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఫైల్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదువుకొని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్.